ప్రభుత్వాన్ని మేము కరోనా నేపథ్యంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే చిట్టిబాబు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందించారు. 88 మంది లబ్ధిదారులకు 23,20,000 రూపాయలను ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఎటువంటి ఆటకం లేకుండా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో 4 మండలాలు వరద ముంపు ప్రాంతాలని, అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు చిట్టిబాబు. మరి నాశనం అయ్యే పరిస్థితి వచ్చేది ఈ విధంగా రైతు నష్టపోకుండా మరి ప్రభుత్వమే ఎరువులు మరి పురుగు మందులు సహా మరి విత్తనాలు కూడా మంచి విత్తనాలు మరి వాళ్ళకి కావాల్సిన విత్తనాలు ఇవాళ మేము అందిస్తున్నాం. మరి వాళ్ళకి ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇస్తున్నాం. మరి ఈవేళ రైతు మరి ఏ విధంగా ఉన్నారో మీ అందరు చూస్తున్నారు. 13,500 రూపాయలు రైతు భరోసా కింద రైతుకి కౌలు రైతు కూడా మేము ఇస్తున్నాం. మరి ఈవేళ మన రాజశేఖర రెడ్డి గారు పత్రిక సందర్భంగా రైతు దినోత్సవం పండగ వేడుకల్లో మరి మంచి రైతులందరూ పాల్గొని మరి ఆనందంగా ఉన్నారు. మరి ఈవేళ మనం ఏ పంట పండించామని కాదు, పండించిన పంటకి రైతులకు గిట్టుబాటు మధ్య కనిపిస్తున్నావా లేదా అనేది మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మనం పరిపాలన పోటీ చేస్తున్నాం అంటే దానికి కారణం రైతు. ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మొత్తం ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మా జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతులు ఆరోగ్యం ఎడ్యుకేషన్ మరి మూడు కూడా సమపాలన చూస్తున్నారు. మరి మూడు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు కూడా సాయి శక్తులు కూడా ట్రై చేస్తున్నారు. మరి ఇవాళ మా ఈ గణవర్ నియోజకవర్గంలో మరి మాచవాల గ్రామానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మరి శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి మా ఈ గణవర్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి నిన్న మా ఎంపీ గారు అనురాధ్ గారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు సల్లా మధుసూదన్ రెడ్డి గారు కూడా కలిసి మరి కృతజ్ఞతలు తెలియడం జరిగింది. అదేవిధంగా ఇంకా మా నియోజకవర్గంలో కావాల్సిన అన్నీ కూడా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ ఫైర్ స్టేషన్ కూడా త్వరలో రాబోతుంది. ఇవాళ అప్పనిపల్లి కాలేజీ కూడా త్వరలో నిర్మిస్తాం, అలాగే తొగరిపై కూడా త్వరలో నిర్మిస్తాం. ఇవాళ గన్నవరం సిహెచ్సిని మరి 50 హాస్పిటల్గా మరి తీర్చిదిద్దుతున్నాం, అలాగే నగరం పిహెచ్సిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నాం. కొత్తగా ఈ గన్నవరం మండలంలో నరేంద్రపురానికి కూడా ఒక పిహెచ్సి కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా త్వరలోనే మరి శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది.